యువగలం దెబ్బకి వైకాపా సైకోల్ ప్యాంటులు తడుపుకుంటున్నారు. తాడేపల్లి కంపలో రోజుకు ఒక టీవీ పగులుతుంది. యువగలం 202 రోజులు పూర్తి చేసుకుంది, కానీ జగన్ కోరిక తీరలేదు. ఆ కోరిక ఏంటో తెలుసా? మీ లోకేష్ ని కనీసం ఒక్క రోజు ఆపతాం. ఈ యువగలం పాదయాత్ర ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటాం. ముందల పోలీసులు పంపారు, మనము తగ్గేదే లేదని చెప్పాం. తర్వాత మైకు బండలు లాక్కున్నారు. ఇది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఇది ఆపే మొగాడు పుట్టలేదు, పుట్టవోడు. ఈ పిల్ల సైకోల్కి రాలు గుడ్లేసి అడ్డుకోమని పంపారు. మన వాళ్ళు ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఎస్, మళ్ళీ చెప్తున్నా, మన నాయకుడిని కించపరిచే విధంగా ఫ్లెక్సీ పెడితే అది చింపే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ సభాముఖంగా సైకో నన్ను చెప్తున్నా, మీ గురించి నేను ఫ్లెక్సీ పెడితే నీ మొగం ఎక్కడ పెట్టుకుంటావు? అబ్బాయిలు బాబాయిని చంపారని ఫ్లెక్సీలు పెట్టమంటారా? అబ్బాయి మెడబట్టి తల్లి చెల్లిని బయటికి ఎంటేశాడని ఫ్లెక్సీ పెట్టమంటారా? లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసింది ఎవడని ఫ్లెక్సీ పెట్టమంటారా అని ఈ సభాముఖంగా సైకో జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. బాములకే భయపడని కుటుంబం మనది, ఫ్లెక్సీకి మనం భయపడతామా? భయం మన బ్లడ్ లోనే లేదు బ్రదర్ జగన్. గతంలోనే వైకాపా సైకోలకి చెప్పిన, సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. ఈ రోజు కూడా అడ్డుకునేదానికి వైకాపా నాయకులు వచ్చారు, పిల్ల సైకోలు వచ్చారు, మనోళ్ళు ఆమ్లెట్ వేసి పంపించారు.